దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా జరుగుతున్నాయని మంత్రి ఆల నాని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్న కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకే తిరుపతి కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించినట్లు మంత్రి తెలిపారు. మన చిత్తూరు జిల్లాలో అదేవిధంగా మన తిరుపతి నగరంలోనూ కూడా ఇటీవల కాలంలో గతంలో కన్నా కొద్దిగా ఈ కేసుల సంఖ్య పెరగటం మనకందరికీ కూడా తెలుసు. పెరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి గతంలో ఒక్కసారిగా కేసులు పెరిగినా కూడా చిత్తూరు జిల్లాలో కానివ్వండి, తిరుపతి నగరంలో కానివ్వండి, ఆ వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మరి తీసుకున్నటువంటి ముందస్తు చర్యల కారణంగా చిత్తూరు జిల్లాలో ఇటీవల కాలంలో కొద్దిగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మనకందరికీ కూడా తెలిసిన అంశమే. అయినా చిత్తూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ కానివ్వండి, పద్మావతి కానివ్వండి, రూయా కానివ్వండి, ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య కూడా గతంలో ఈ టెస్టులన్నీ కూడా గతంలో పదుల సంఖ్యలో చేస్తే ఆ తర్వాత వందల సంఖ్యలోనూ ఇప్పుడు వేల సంఖ్యలోనూ కూడా ఈ టెస్టులు కూడా పెంచడం అనేది మనకందరికీ కూడా తెలుసు. టెస్టులు పెంచడం వల్ల ఒకవేళ ఎవరైనా పాజిటివ్గా కేసులు కనుక ఎక్కువగా వస్తే, టెస్టులు ఎక్కువగా చేస్తే సహజంగానే కేసులు కూడా, పాజిటివ్ కేసుల సంఖ్య కూడా బయటకు ఎక్కువగా రావటం అనేది సహజం. బయటకు ఎక్కువగా వస్తే ఒకవేళ మనకు ఏదైనా సౌకర్యాలు కల్పించలేకపోతామేమో, సౌకర్యాలు కల్పించలేకపోతే ఏదైనా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందేమో అన్న ఎక్కడ ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా క్రింది స్థాయిలో ఆర్టీపీసీఆర్ కానివ్వండి, ట్రూనాట్ కానివ్వండి, యాంటీజెన్ టెస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక పక్క జరుగుతూ ఉన్నా కూడా ఇంకా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి సంజీవిని బస్సులను ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మారుమూల ప్రాంతాల్లో టెస్టింగ్ కేంద్రాలకు వచ్చి ఎవరైనా అనుమానితులు ఒకవేళ టెస్టులు చేయించుకునేటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఆయా ప్రాంతాలకే ఆ బస్సులను కూడా పంపి ఆ సంజీవిని బస్సుల ద్వారా అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ఆ టెస్టులు కూడా చేయించేటువంటి కార్యక్రమానికి మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం మనకందరికీ కూడా తెలుసు.